మహిళలకు పెద్దపీట వేసింది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సిని నటి రమ్యశ్రీ చెప్పారు. విశాఖలో ఆమె మెట్రో టీవీతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని మళ్ళీ మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలంటూ కోరుకుంటున్నారన్నారు. దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో మహిళలకు 50% అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. మహిళలకు పెద్ద ఎత్తున రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం గతంలో ఎప్పుడూ లేదన్నారు. దేశంలోని ముఖ్యమంత్రులకు జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలిచారన్నారు. సంక్షేమ పథకాలు కూడా ఎక్కడా అమలు జరగడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లు కైవసం చేసుకుంటామని ముఖ్యమంత్రి చెబుతున్నారని, దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం పనిచేయడమే తమ లక్ష్యమన్నారు. మూడు రాష్ట్రాల అంశాన్ని ప్రతి ఒక్కరూ సమర్థించాలన్నారు. తప్పకుండా అండి. అంటే ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే, ఎంత జడ్జిమెంట్ లేకపోతే అంత అంటే ఛాలెంజ్ చేసే మనిషి అయితే కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఛాలెంజ్ చేశారంటే ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసి ఉంటుంది, అంటే ప్రజలు తీర్పు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. కానీ తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్లకు ఏమిటంటే, ప్రజలందరికీ తెలుసు నేను లాస్ట్ ఎలక్షన్లు అప్పుడే లేకపోతే కార్పొరేషన్ ఎలక్షన్లు అప్పుడే నేను ఎంత హార్డ్ వర్క్ చేశాననేది. గెలిపే ముఖ్యంగా, నాట్ ఓన్లీ మీ గెలిపే ముఖ్యంగా, వైఎస్ఆర్సీపీ గెలిపే ముఖ్యంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని వాళ్ళ వాళ్ళ బాధ్యతగా తీసుకొని ఇది దీని మీద చాలా ఇప్పటి నుంచి ఇప్పుడు గడబడగా ఉంది అని అంటే దాని గురించి ఎంత కష్టపడుతున్నారనే దానిలో ప్రతి అడుగు కూడా ఆలోచించి ప్రతి ఒక్కరిని వేస్తాము. దానిలో ఖచ్చితంగా నా భాగం అయితే 100% గెలుపు కోసమే నా ప్రయత్నం, నా కృషి అన్నీ ఉంటాయండి. ఏ విధంగా చేస్తారు మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి మీరు ఏ విధంగా తీసుకెళ్తారు? అంటే పొందుతున్నారు, అనుభవిస్తున్నారు. మనం ఏదో చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదండి. రివర్స్లోనే వాళ్ళు చెప్తున్నారు మేము ఏమి దీనిలో లాభాలు పొందుతున్నాము. ఈరోజు పిల్లలు ఎడ్యుకేషన్ దగ్గర నుంచి కానీ, అంటే ఈరోజు ఇంగ్లీష్ పిల్లలు మాట్లాడుతుంటే ఒక లండన్లో కానీ యుఎస్ఏలో కానీ లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎలా ఇంగ్లీషు ఆ స్లాంగ్ వస్తుందని దాని ఆ టైప్లో వాళ్ళు మాట్లాడుతున్నారని అంటే ఒక ఎడ్యుకేషన్ గురించి కానీ, కానీ ఒక రెస్పాన్సిబిలిటీ మన గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెస్పాన్సిబిలిటీ అంటే ఒక ఫ్యామిలీలో వాళ్ళ పిల్లల్ని నేను ఎలాగ ఒక దత్తత తీసుకుంటే బాధ్యత ఉంటుందో అలాగే ఒక దత్తత తీసుకునే విధంగా పిల్లల్ని ఎడ్యుకేటెడ్ చేయాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నాదే ఉండాలి అనే దాని మీద, అది కానీ లేకపోతే రైతన్నలు కానీ లేకపోతే ఈరోజు ఒక 45 ఇయర్స్ దాటిన తర్వాత అందరూ గట్టిగా ఉంటారంటే తప్పండి. కానీ ఒక ఆడపిల్లకి ఎంత బాధ్యత అన్నమాట, అయ్యో వాళ్ళ పిల్లలు వేరే వేరే పిల్లలకి ఏమైనా పెట్టుకోవడం కానీ లేకపోతే వేరే విధంగా చేయడం కానీ వాళ్ళ కష్టాల్లో ఎలా పాలు పంచుకోవాలనే దాని మీద ఈరోజు 45 ఇయర్స్ దాటిన తర్వాత 20,000 దగ్గర అందుకుంటున్నారండి వాళ్ళు సంవత్సరానికి. ఇలాగ ప్రతి దానికే అన్నమాట పెద్దవాళ్ళు. ఈరోజు చూసారా మళ్ళీ మనకి 2,750 రూపాయలు మళ్ళీ పెంచేశారు చూడండి. అంటే ఎలక్షన్ టైంకి 3,000 అనేది ఎంత ఫుల్ఫిల్ చేస్తారనేది, ప్రతి దానిలో ఒక బాధ్యతగా ప్రవర్తించే అంటే ఒక బాధ్యతగా ఆలోచించే ఒక సీఎం రావడం అనేది చిన్న విషయం కాదు. ఎవరెవరో మాట్లాడుకోవడాలు దేని గురించైనా ఒక అపోహలు అనేది అవి ఖచ్చితంగా ఉంటాయండి, అవి కామన్. కానీ ప్రతి ఒక్కరు ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక విజన్ ఉంది, ఒక ప్రజల మీద ప్రేమ ఉంది. డబ్బుతో ఇంకా సంబంధం లేదు, డబ్బు అనేది కామన్, డబ్బు ఉంది భగవంతుడు నాకు ఇచ్చాడు. కానీ ప్రజలకు నేను ఎలాంటి సేవ చేసి, ఈరోజు మా నాన్నగారి గురించి ఈరోజు లేకపోయినా సరే ఒక రాజశేఖర రెడ్డి గారిని ఒక దైవంగా జనం ఆరాధిస్తున్నారంటే ఆయన ఏమి చేసి ఉంటే ఈరోజు ఆయన వాళ్ళ మధ్యన ఒక దేవుళ్లాగా కొలువై ఉన్నారు. ఇంకా అంతకుమించి నేను ఏమి చెయ్యొచ్చు అనే ఒక ఆరాటం అన్నమాట, ఆరాటంతో మని చేస్తున్న పనే తప్ప అపోజిషన్ వాళ్ళు ఏమనుకుంటారు ఎలా అనుకుంటారు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయలేదండి. అదే శ్లోగం ఎవరైతే లీడర్లుగా తయారవ్వాలని అనుకుంటున్నారో, ప్రజలకు సేవ చేయాలి అని మీరు రావాలని అనుకుంటున్నారో అలాంటి లీడర్స్ మాత్రమే నా దగ్గరికి రండి, నాతో పని చేయండి అని ఖచ్చితంగా ఏ సీఎం చెప్పిన విధంగా బల్లగుద్ది చెప్తున్నారంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఆ బాధ్యత ప్రజలకు కూడా ఉండాలండి, ఉంటుంది కూడా ఖచ్చితంగా. నాకు పనిచేసేవాళ్ళు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కావాలి. వాళ్ళ కష్ట సుఖాల గురించి ఇదివరకు ఒక ఎమ్మెల్యే అంటే ఒక మినిస్టర్ అంటే చాలా దీనిగా ఉండేవాళ్ళు, డిఫరెంట్గా ఉండేవాళ్ళు,
తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్స్ కూడా అప్పటి వరకు అలాగే ఉన్నారు. కానీ ఈరోజు వైఎస్ఆర్ సిపిలో ఉన్న ప్రతి లీడరు ప్రజల కోసం పరిగెట్టే విధంగా ఉండాలి, ప్రజల కోసమే పనిచేసే విధంగా ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్స్ ఇస్తున్నారు అని అంటే ఇది చిన్న విషయం కాదండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా ప్రజలు జేజేలు పలకడం, ఇంక ఇన్ని ఒక సీఎంగా ఓడిస్తే మనకు ముందు ముందు బ్రతుకుండదు అని దాని మీద ఖచ్చితంగా ప్రజలందరూ ఒక ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా 175 అని అంత ఛాలెంజ్ చేశారంటే ఇంక ఏకగ్రీవం అనే దాని అర్థం. అలాగే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు అనేది. ఈ ప్రభుత్వంలో బీసీలు సంతోషంగా ఉన్నారు? ఏమండి బీసీలు సంతోషంగా లేకపోవడం ఏమిటండి? ఏ ప్రభుత్వం దేశం మొత్తం మీద ఎవ్వరూ ప్రకటించిన విధంగా ఆడవాళ్ళకి 50% ఇస్తానని, అందులో 33% నెక్స్ట్ అంటే కార్పొరేషన్ ఎలక్షన్లో ఆల్మోస్ట్ కవర్ చేశారండి. ఇది ప్రపంచవ్యాప్తంగా తెలుసు, మన దేశానికి ఒకటే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుసు అంటే లేడీస్కి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారు గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేది. ఇంకా అందులో 33% బీసీలకు కవర్ చేశారు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా 33% గ్యారంటీగా ఆడవాళ్ళని తప్పకుండా నేను వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, ఒక తల్లి ఒక చెల్లి ఇలా ఈ విధంగా ఒక ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఆడది ఎంత రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేస్తారు అనేది, వాళ్ళల్లో ఉన్న ఏమిటి వాళ్ళకున్న టాలెంట్ ఏమిటనేది తెలుసుకున్న ఫస్ట్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అండి. తప్పకుండా బీసీలకి మీకు తెలుసు బీసీలకి ఎంతమందికి మినిస్టర్లుగా ఇచ్చారు, అలాగే తర్వాత ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో ఎంతోమంది చైర్మన్స్ కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎంతమంది ఉన్నారనేది. ఇంకా నెక్స్ట్ పెద్దపీట బీసీలకి వేస్తారని అనేది మొన్న గర్జన్లో బీసీ గర్జన్లో మీరు చూశారు ఏ విధంగా జనం స్పందన లేకపోతే అది రాదండి. ఎంత స్పందన ఉంది ప్రజలకి అంటే జనానికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ఆ బీసీ గర్జన అనేది అంత నెంబర్ 1 కాదండి, ఎవరు అలా రారండి అంత జనం. ఇంతవరకు జరిగిన దీనిలో ఓకే నేను 40 ఏళ్ళు ఉన్నాను లేకపోతే 25 ఏళ్ళు ఉన్నాను అని చెప్తున్న మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఇలాంటి బీసీ మీటింగ్ ఎప్పుడైనా జరుగుంటుందా అనేది ఆయనకి డ్రీమ్లో కూడా వచ్చి ఉండదండి, ఎప్పుడూ అలా జరుగుంటుంది అంత జనం అనేది. ఓకే నేను రాజకీయ పరంగా నేను పక్కన ఉండొచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిందని ఉండొచ్చు, కానీ ఒక న్యూస్ కానీ ఎందుకంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఈ న్యూస్ ఫాలో అవ్వడం కానీ లేకపోతే ఎవరు ఏమిటి ఏమి చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అనేది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓకే మన ఏమిటి హైటెక్ సిటీ తెచ్చాను ఒక సాఫ్ట్వేర్ని పరిచయం చేశాను, దాన్ని ఇంకా రాజశేఖర రెడ్డి గారు ఎంత డెవలప్ చేశారు అక్కడ ఆగిపోలేదండి. ఈరోజు కేసీఆర్ గారు వచ్చి ఎంత డెవలప్, ఈరోజు అలా ఏమిటంటే నెక్స్ట్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ 2024లో ఖచ్చితంగా 175కి 175 అండి. ఛాలెంజ్ అని కాదు కానీ ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు అనేది గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యే ఆ ఛాలెంజ్ చేశారు. పార్టీ విజయంలో కానీ వాటి సహకారం అందించడం కానీ ఉన్నారు, వాళ్ళకి కొన్ని పదవులు కూడా వచ్చాయి, కానీ మీకు పదవులు రాకపోవడానికి కారణం ఏంటి? నాకు పదవులు రాకపోవటానికి కారణం ఏమిటి అని అంటే అదే అలీ గారు పనిచేశారు, అలాగే తర్వాత పోసాని కృష్ణ మురళి గారు కూడా ఫైట్ చేశారు. ఒకటి అంటే ఒకరికి ఇచ్చుకొస్తున్నారండి వీళ్ళ ఇది ఏమిటి, ఓకే వీళ్ళకి ఏమి చేస్తే కరెక్ట్గా ఉంటుంది, ఓకే నెక్స్ట్ ఎలక్షన్లో ఏమో రమ్య గారికి రమ్యశ్రీ గారికి ఏమి మనం చేస్తే తనకి బాగుంటుంది అనే ఆలోచనలో, ఎందుకంటే ఇది లాంగ్ ట్రావెలింగ్ అండి, ఏదో ఇప్పటికిప్పుడే మనం ఇది వదిలేసి ఇప్పటికిప్పుడే మనకి ఏదో వచ్చేయాలి అని ఉద్దేశంతో నేనైతే ఎక్కడ పనిచేయలేదు. ఎంతోమంది నా అభిమానులు కానీ లేకపోతే నా రిలేషన్స్లో కానీ లేకపోతే మీలాంటి మిత్రులు కానీ ఎంతోమంది ఎందుకు మీకు ఒక వైఎస్ఆర్సీపీలో ఇంతవరకు మీకు ఏ పదవి రాకపోవడం, ఎందుకంటే మొన్న అలీగారికి ఇచ్చిన తర్వాత కానీ అప్పుడు పృథ్వీ గారికి ఇచ్చినప్పుడు కానీ లేకపోతే మన పోసాని కృష్ణ మురళి గారికి ఇచ్చినప్పుడు కానీ క్వశ్చన్స్ వచ్చాయి. బట్ నా
ఆలోచన విధానం కానీ అంటే నాకు ఏదో ఇవ్వలేదు కదని డిసప్పాయింట్ అయిపోయే మెంటాలిటీ నాది కాదు. తప్పకుండా ఏంటంటే ఒక లాంగ్ ట్రావెలింగ్ చేస్తే తప్పకుండా మనకి ఏదో ఒక అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చినప్పుడు నాకు ఇవ్వకపోవటంతకంటూ కారణాలు ఏమో ఉండవండి. ఈమెకి ఎంత ఓపిక ఉంది, ఎంత ఏముంది, ఓకే ఈమె టాలెంట్ ఏమిటండి, తప్పకుండా గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అబ్జర్వ్ చేస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చిట్ట భగవంతుడి పైనుంచి చూస్తాడు అన్నట్టు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అన్న గారి దగ్గర ఉంటుందండి. బట్ నాకు కూడా నెక్స్ట్ టైం తప్పకుండా ఏదో ఒకటి చేస్తారనేది ఆశ. ఒక మనిషిని ఆశ నడిపిస్తుంది మనం చేసే ప్రతి పని. ఓకే నెక్స్ట్ ఓకే తర్వాత జరుగుతుంది కదా, ఒక అన్ని దాని మీద ఆశ నడిపిస్తుంది. కాబట్టి అదే ఆశతో నేను తప్పకుండా పార్టీ కోసము నేను కట్టుబడి పార్టీ కోసమే కష్టపడుతున్నానండి. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచన ఉందా? తప్పకుండా నాకు ఆ అవకాశాన్ని కానీ మన సీఎం గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాకు ఒక అవకాశాన్ని కానీ ఇస్తే నువ్వు నిల్చోమ్మ, ఆడపిల్లవి, బీసీ ఉమెన్వి, నువ్వు అంటే బీసీలు అనేదన్నదే కాదండి, ఆడవాళ్ళకి అంత ఇంపార్టెంట్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను నాకు కూడా ఆ నెక్స్ట్ అవకాశం దొరికి నన్ను కానీ ఎక్కడైనా పోటీ చేయమంటే డెఫినెట్లీ ఛాలెంజ్గా తీసుకొని నేను పోటీ చేయటందుకు రెడీగా ఉన్నానండి. తప్పకుండా నేను అంటే జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారంగా ఏ విధంగా నువ్వు ఇలా ఇల్లమ్మా ఇలా వెళ్ళమ్మా అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చినట్టుగా నాకు కూడా ఒక అవకాశాన్ని ఇస్తే తప్పకుండా నేను పోటీ చేయటందుకు రెడీగా ఉన్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మూడు రాజధానులపై మీ అభిప్రాయం? ఇప్పుడు మూడు రాజధానులు అనేది మనం ఇంతకుముందు హైదరాబాద్ చూసామండి, చాలా డెవలప్ చేశారు. చేసిన తర్వాత అది ఏ విధంగా డిస్టర్బ్ అయ్యింది, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడికి వెళ్ళింది వాళ్ళు చాలా గ్రేట్గా చెప్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం చాలా డెవలప్ అయింది, దేశంలోనే ఈ ప్లేస్లో ఉంది అది ఇది అనేది. కానీ అప్పుడు మనకి విడిపోయిన తర్వాత అంటే ఒకే ప్లేస్లో ఒక డెవలప్మెంట్ అనేది అంత జరిగింది కాబట్టి ఈ నష్టం జరిగిందనే దాని మీద చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక మూడు రాజధానులు అయితే ఒకే ప్రతి ప్లేస్లోనూ అందుబాటులో ఉంటుంది, ప్రతి ప్రజలు అంటే వాళ్ళ ప్లేసులు డెవలప్ అవుతాయి కాబట్టి ఎక్కడికక్కడే ఈరోజు ఒక జీవనోపాధి కోసం విశాఖపట్నం ఈరోజు మన రాష్ట్రంలో కొంచెం డెవలప్ అయి ఉన్న ప్లేస్ అనేది చెప్పాలి. ఈరోజు ఏదైనా ఒక జీవనోపాధి కావాలి, ఒక ఉద్యోగ అవకాశాలు కావాలంటే విశాఖపట్నం వైపు లేకపోతే అలా డెవలప్ అయిన ప్లేస్కి పరిగెట్టాల్సి వస్తుంది. అదే మూడు ప్లేసెస్ అయితే మూడు ప్లేసెస్లోనూ డెవలప్ అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండి హ్యాపీగా వాళ్ళు ఇప్పుడు చాలామంది చెప్తారు అయ్యో మా పక్కని ఉద్యోగం ఉంటే అంటే మా ఊరు పక్కన ఉద్యోగం ఉంటే అక్కడ మేము పొలం పని చేయగలము, మేము జాబ్ కూడా చేసుకోగలము, అంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కుటుంబం మీద కూడా ఉంటుంది, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతే ఈ ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. అలాగే ఏమిటంటే అక్కడ వాళ్ళు అనుకోండి, అక్కడ వాళ్ళు అనుకుంటే అక్కడ వాళ్ళే అక్కడే వర్క్ చేసుకుంటూ అక్కడ ఫ్యామిలీని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఇంకా ఒక డెవలప్మెంట్కి వాళ్ళు పునాది అంటే లోకల్ ఒక ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. సో ఆ ఫీలింగ్స్ని ఇంకా ఓకే మా ఏమిటి తిరుపతిని డెవలప్ చేయాలి లేదా విశాఖపట్నం డెవలప్ చేయాలి అనేది ఒక లోకల్గా కొన్ని ఫీలింగ్స్ను కూడా వాళ్ళు గ్యాదర్ చేస్తారు కాబట్టి అందుకని మూడు రాజధానులు అనేది ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ అనేది అందుబాటులో ఉండాలి కాబట్టి ఇంతకుముందు తెలంగాణలాగా కాకూడదు కాబట్టి ఈ మూడు రాజధానుల ఐడియా అనేది ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మంచి ఆలోచన అన్నమాట, అలా ఆలోచించడం అనేది ఒక గ్రేట్నెస్ అండి. సో ఆ ఆలోచన రావడం ఇంతకుముందు ఎవరికీ రాలేదు. ఇంతకుముందు అప్పుడు చెన్నై నుంచి విడిపోయినప్పుడు కూడా మన ఎక్కడ మన కర్నూలులో పెట్టాలా లేకపోతే ఇక్కడ పెట్టాలా ఇలా దీనిలో ఒకే ప్లేస్లో పెట్టడం వల్ల ఈరోజు అంత సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ పరిస్థితి మళ్ళీ రాకూడదు కాబట్టి అందుకని ఒక మంచి ఆలోచన చేశారు మన గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి చెప్పాను కదండి నలుగురు వద్దు ఇది కరెక్ట్ కాదని అనుకునే వాళ్ళందరూ కరెక్ట్గా ఆలోచించే వాళ్ళు కాలేకపోవచ్చు, మంచిగా ఆలోచించడం. ఇప్పుడు నేను ఇది కావాలని అనుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చాలా చాలా బాగుంది అని అనుకునే దానికి మనం కొంచెం ఒక లోతుగా కానీ ఆలోచిస్తే ఇది చాలా మంచి ఐడియా అనేది నా అభిప్రాయం.